గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇదిగో మన ఇవాళ గోశాలకు వచ్చాం. గోశాలలో మన ఆవులు, ఇవి మన గిర్రావులు. ఈ గిర్రావులు, గిర్రావుల తర్వాత ఇదిగో మా ఒంగోలు. ఇది చూశారు కదా, ఇది ఒంగోలు. ఏమ్మా ఓరి దొంగ, దీని పేరు బలరాముడు అని పెట్టామండి. ఒంగోలు దాని పేరు, ఒంగోలు గిత్త. ఇది సంవత్సరంన్నర గిత్త. ఇది దా ఇది పొంగనూరు అండి. ఇది పొంగనూరు. ఈ పొంగనూరు దాని పేరు కన్నయ్య అని పేరు పెట్టాం. కన్నయ్య, ఇది బలరాముడు అంటే కృష్ణుడు బలరాముడు అని, కృష్ణుడు బలరాముడు అని పెట్టాం. ఇది చూసారు ఎంత బాగున్నాయా, రెండు కలిపి ఒకే దాంట్లో తీస్తున్నాం చూడండి. ఇదేమన్నా పొంగనూరు, ఇదేమన్నా గిర్ గిర్ కాదు సారీ ఒంగోలు. రెండు సంవత్సరంన్నర దూడలండి. బ్రీడింగ్ కోసం ఒక మిత్రులు, ఒక నా మిత్రులు, ఒక పెద్ద ఆఫీసర్ అయినా ఆయన చిత్తూరు జిల్లా నుంచి, కాళహస్తి నుంచి తెచ్చి నాకు దత్తత ఇచ్చాయండి. ఇది నన్ను పెంచుకోమని దత్తత ఇచ్చాడు ఆయన. నాకు ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు. నేను యావులు కొనలేదు దరిదాపు అన్ని నాకు. ఇవన్నీ ఈ గిర్లు కానీ, ఈ గిర్లు కానీ, ఈ ఒంగోలు పొంగనూరు కానీ, ఇది మన దూడనుకో. ఇది ఒకటి కొన్నాం, ఇది నడంపల్లి నుంచి తీసుకున్న గేదె. అదేమన్నా మల్నాడు గిద్ద వైట్ తెల్లది, ఒకటి ఏమన్నా సాహివాలు. ఇక్కడ దగ్గర నుంచి తీస్తాను. ఇది మల్నాడు గిద్ద అండి. ఇదేమన్నా సాహివాలు. ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నామంటే తీసుకెళ్ళి అది గేదండి. ఎంత మంచి గేదె అంటే 3-3.5 లీటర్ల పాలు ఇచ్చింది. 5-6 కుటుంబాలను తగ్గుతున్నాం. ఓకే, ఇది మనకు గోశాల పొద్దున్నే మా దోళ్ళు. తోలుకెళ్ళి రెడ్డి, తోలుకెళ్ళండి. మా దోళ్ళు అండి, మా గీ దోళ్ళు. ఇది ఎక్కడ చూసారా, ఇప్పుడు వీడు తోలుకొస్తారు. తోలుకొచ్చేసి దీంట్లో కట్టేస్తారండి. నీళ్ళు ఇక్కడ తడపోతే రెడ్డి, ఇక్కడ అంతా మడుగు మడుగు అవుతుంది. ఇగో ఇక్కడ కట్టేస్తారండి మొత్తం. చూసారా, ఒక ఎకరం మేపేశారు, 1/2 ఎకరం మేపారు. ఇదిగో ఈ 1/2 ఎకరం మేపేశారు. చూసారా, మొత్తం దుమ్ము దుమ్ము తొక్కేసినాయండి, దుమ్ము దుమ్ము తొక్కేసినాయి. ఇంకా అదిగో ఇంకా 4 ఎకరాలు ఉంది. 10 రోజుల నుంచి ఈ 35 ఎకరం తొక్కేసినాయి. దరిదాపు ఇంకా 2 నెలలు సరిపోద్దండి అది. అట్లా అనమాట మేతగా. ఇది దీంట్లో అంతా మొక్కలు ఉంది, రకరకాలు. అల్లం గడ్డి దగ్గర నుంచి, ఇది ఇట్లా పచ్చిగడ్డి దగ్గర నుంచి అంత రకాలు ఉందండి. మంచి మంచి గనుకుల గడ్డి, ఇది మంచి గడ్డి బాగుంది. పెట్టేస్తాం. అది కూడా వరి కోసేసాయండి. వరి కోసేసాడు. ఏదో 15-16 బస్తాలు అయినట్టున్నాయి. 35 ఎకరం, 1/20 బస్తాలు లోపోయినాయి. 1 ఎకరానికి 20 బస్తాలు అయినాయండి. ఇప్పుడు ఆ గడ్డి కూడా ఇక మనమే ఏదో ఒకటి చేసి మేపుకుంటాం అంతే. అది ఆ 2 గడ్డి కూడా మిషన్తో నలిపి మిషన్తో మాసులు చేశారు. అందుకని గడ్డి ఎక్కువ రాదండి, 10-12 మోపుల కంటే ఎక్కువ రాదు. అదనమాట. అది కూడా ఏదో మన ఆవులే, దీంట్లో వదిలిన ఆవులే అటు వాళ్ళు కూడా వెళ్ళి మేసేసేస్తాయి. అది ఇది మా బాలరాజు గారిదండి, మా నారాయణ గారి పొలం. ఇది ఇది మంచి రైతు నారాయణ గారు. నారాయణ గారి తమ్ముడు రామచంద్రయ్య గారు, ఆయన పొలం. ఇది 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 అనమాట. మనం అడవిలాగా పెంచాం కదా మియాబాకి హరిబాబు ఫుడ్ ఫారెస్ట్. ఇది వాళ్ళ తమ్ముడు రామచంద్రయ్య గారిది. ఇది గోశాల, ఇదంతా తోట, ఇదంతా ఇది. అర్థమైంది కదండి, మనం ఏమన్నా ఒక్క బోరుతో ఇంత కేకారణ్యం పెంచాము. ఫుడ్ ఫారెస్ట్ 10 ఎకరాల 13,000 చెట్లు. ఈయన ఏమన్నా ఒక బోరుతో ఇదిగో ఇది మక్కలు ఎట్టుంది, ఊరెట్టుంది. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గేదెలు వేసేది వేరే వాళ్ళ పొలం. అది ఇది మా నారాయణ గారి పొలం. ఈ మేత మనం కొనుక్కున్నాం అన్నమాట నారాయణ గారిది. అది థ్యాంక్ యూ హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ట్యాంక్ చూశారు కదా, ఆ ట్యాంక్ పక్కన, కుడి చేతి పక్కన అక్కడ కరెంట్ స్తంభంగా పక్కగా ఉంటుంది. కనపడతలేదు మంచు మా ఫాగ్లో. ఇది మన జీఎస్ స్వామి గారి 246 అడుగుల విగ్రహం అండి. అక్కడ ఉంటుంది
జిఆర్ స్వామి గారు 246 అడుగుల విగ్రహం ఉంటుంది అక్కడ. అది అది ఫాగ్ మూలాన్ని కనపడతలేదు సార్. ఇదంతా మా నారాయణ గారిది పొలం మేత. తొలగలండి అమ్మా, తొలగలండి. అది వస్తున్నాయి చూడండి. వెళ్ళండమ్మా, వెళ్ళరా. బంగారం మా బంగారం నడికేదండి. 4-5 ఆవులు, 4-5 కుటుంబాలకి జాగ్రత్త లాక్కెళ్ళిద్ది. మొక్కిరిదండి ఇది. ఏనుగు లాగా ఉంటుంది మా గేదె. నడంపల్లి అచ్చంపేట మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గర నడంపల్లి అనే గ్రామం ఉంది. మా ఊరు దగ్గర నడంపల్లి ఉంది, తెనాల దగ్గర. ఇక్కడ ఒక నడంపల్లి ఉంది, మా రెడ్డి వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరిలో కొనుక్కొచ్చాయండి మంచి గేదె. 50,000 కొనుక్కొచ్చాడు. ఫస్ట్ క్లాస్ గేదె, 3.5-4 లీటర్లు పాలు ఇచ్చిద్దండి. అద్భుతమైన గేదె చూడండి. రా బంగారా, రా రా దా చూడండి. అద్భుతం. మా చంద్రయ్యదులకి వెళ్తున్నాడు వాళ్ళు కృష్ణ గడ్డ రాలా. అది ఇది మా సాహివాలు, మా సాహివాలు. ఇది క్లాస్ అండి, సాహివాళ్ళకి ఒరిజినల్ ఏం కాదు. ఓ ఇజుడు మావాడు, మా బాలరాముడు, మా బాలరాముడు. ఇది మా గిర్రు. ఆ గిర్రె వెనకాల పొంగనూరుమ్మ, పొంగనూరు కూడా గెత్తానండి. ఇది గిర్రె. ఇప్పుడు పడి ఏ తోసేయడం వేసేస్తాయండి శుభ్రంగా. కట్టేసుకోరేటి, పక్క గడ్డిలోకి వెళ్తాయి. ఎట్లా అనమాట. ఇది మా మలనాడు గిద్ద అండి, కర్ణాటక. ఫస్ట్ అవండి 5 ఎత్తులో 6 ఎత్తులో మా దగ్గర అయినింది. 10 ఏళ్ల వయసు అండి దానికి. 5 ఎత్తుల పైన మన దగ్గర అయినింది పాపం ఈ పిచ్చమ్మ. 2016-17 వచ్చింది. ఇప్పుడు 5 ఎత్తులు అయినింది ఇక్కడ మన దగ్గర. అది సరే. ఇది బొడ్డి మొండ. ఇది చిన్న దూడనే లేత గడ్డి ఉన్న చోట కట్టేయండి అమ్మా. లేత గడ్డి తింటుంది ముదురు కన్నా కూడా. లేత గడ్డి ఉన్న చోత కట్టేయండి పాపం. ఇదిగో ఈ మలనాడు గిద్ద దానికి వదిలేసేసేయండి, వదిలేసేయండి. ఇది చూడండి, ఇది ఇంకోటి దొంగ రెడీ రెడీ వస్తున్నాడు మావాడు. అవునవునవును, కట్టేసుకోండి రెడ్డి. చూడండి చక్కగా మెత్తాయండి, అద్భుతంగా. చూడండి తల ఎత్తకుండా మధ్యాహ్నం 4-5 సాయంత్రం 4-5 దాకా తల ఎత్తకుండా మేసేస్తాయండి. ఎంత బాగా మెత్తాయో చూడండి. ఈ మేత పాపం 7 క్లాస్ కానీ మనం మేత కోసం మనకు ఉపయోగమైంది. మేత పాపం ఈ పశువులకి ఈ 4-5 నెలలు సరిపోయింది చక్కగా. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తడపోతుంది రెడ్డి. రేపు గడ్డి లారీ ట్రాక్టర్లు వస్తే దిగబడిపోతాయి. అందుకని పెట్టద్దు, తడపద్దు. రేపు మళ్ళీ నాగవర్ధన్ రెడ్డి ట్రాక్టర్ ఎండుగడ్డి వచ్చినప్పుడు దిగబడిపోతుంది, తడిపితే ఎక్కడ దొరకడితే అక్కడ. సరే ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందా. ఫుడ్ వాకి, ఫుడ్ ఫారెస్ట్ మేవాకి. బై సార్, థ్యాంక్ యూ. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.